ఏమని కంప్లైంట్ చేస్తావు? నీ మీద చెప్పులు రాళ్ళు ఇచ్చిన చంద్రబాబు నాయుడుతో నేను పొత్తు పెట్టుకున్నాను, మీరు కూడా రండి పొత్తు పెట్టుకుందాం అని చెప్తారా? లేదా మోడీ గారిని, మోడీ గారి భార్యని తిట్టిన చంద్రబాబు నాయుడుతో నేను పొత్తు పెట్టుకున్నాను, మీరు కూడా పొత్తు పెట్టుకుందరు రండి అని చెప్తారా? లేదా మీ తల్లిని, అంటే సారీ మోడీ గారి తల్లిని హిందీలో బూతులు తిట్టాడే బాలకృష్ణ, వాళ్ళందరి కోసం టీడీపీతో పొత్తు పెట్టుకున్నాను, మీరు కూడా పొత్తు పెట్టుకొని రండి అని చెప్తారా? లేదా మా తల్లిని 10 కోట్లు పెట్టి బూతులు తిట్టించిన లోకేష్ కోసం నేను వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నా, మీరు కూడా పొత్తులు పెట్టుకుందాం రండి అని చెప్తారా? అమిత్ షా గారు ఖచ్చితంగా నీకు గడ్డి పెట్టి అక్కడి నుంచి మెడబట్టి బయటకు తోస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నిన్నంటాడు, నేను యుద్ధానికి రెడీ, కురుక్షేత్ర యుద్ధం చూపిస్తాడంట పవన్ కళ్యాణ్. 12 ఏళ్ళుగా పార్టీ బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ రెడీగానే ఉన్నారు. 175కు 175 సీట్లలో అభ్యర్థులతో ఎప్పుడూ రెడీగానే ఉన్నారు. నువ్వు రెడీనా? కనీసం 10 చోట్లైనా క్యాండిడేట్లు పెట్టడానికి నీ క్యాండిడేట్లు ఉన్నారా అని అడుగుతున్నా. ఈరోజు నువ్వు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవన్న భయంతో ప్రతిసారి కూడా ఎవరో ఒకరి కాళ్ళు పట్టుకొని పొత్తులు పట్టుకొని ఎలక్షన్కి వెళ్ళాలనుకుంటున్న నువ్వు యుద్ధం చేస్తాను అంటుంటే అందరూ నవ్వుకుంటున్నారు. నువ్వే ఒప్పుకున్నావు కదా నేను సింహాన్ని కాదు, సింహమే సింగిల్గా వస్తుంది అని. అదేగా అందరూ చెప్తున్నారు, పందులే గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం ఎప్పుడూ సింగిల్గానే వస్తుంది, జగన్ గారు ఏ ఎన్నికైనా సింగిల్గానే వస్తాడు, గుంపులుగా వచ్చే మీ అందరినీ కూడా గుంపు కట్టి బంగాళాఖాతంలో వేస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయి జైల్లో కూర్చుంటే ఈ పిచ్చి పట్టిన పచ్చ మీడియా కానీ, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కానీ, దత్తపుత్రుడు కానీ ఎలా విలవల్లాడిపోతున్నారో మనం అందరం గమనిస్తున్నాం. వాళ్ళు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఏదో అక్రమంగా కేసు పెట్టాడని మనం ఏడిస్తే అందరూ నమ్మేస్తారు, అందరూ మన కోసం రోడ్ల మీదకి వచ్చేస్తారు అని చెప్పి డ్రామాలు వేయాలని చంద్రబాబు నాయుడే ఆయన అరెస్ట్ చేసినప్పుడు పాపం వయసు రీత్యా స్పెషల్ ఫ్లైట్ పెట్టి రావయ్యా అంటే లేదు లేదు నేను కారులోనే వస్తానని వచ్చాడు. నిజంగా అందరికీ ఒక పెద్ద ఒక కలరింగ్ ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు. ఇన్నేళ్ళు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ నేనే తప్పు చేయలేదు అని చెప్పడు కానీ నన్ను ఎవ్వడు టచ్ చేయలేడు, నన్ను ఎవ్వడు పీకలేడు అనేవాడు. అలాంటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే భూమి బద్దలైపోతుంది, ఆకాశాలు చిల్లులు పడిపోతాయని అనుకున్నారు, కానీ అదేం జరగలేదు. ఆయన అక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తే ఎవరు పట్టించుకొని కూడా లేదు. ఈరోజు అచ్చెం నాయుడు గారి టెలికాన్ఫరెన్స్తో పూర్తిగా అర్థమైపోయింది, ప్రజలెవరు రావట్లేదు రోడ్ల మీదకి, కనీసం మీరన్న కార్యకర్తలో నాయకులో బయటకు వచ్చి ధర్నాలు చేయండి, లేదా జనాలకి డబ్బులు ఇచ్చన్న రోడ్ల మీదకి తీసుకురావండి, లేకపోతే మన పార్టీ పరువు పోతుంది అని ఆయన అడుక్కుంటుంటే ఆ ఆడియో ఇన్న అందరికీ అర్థమవుతుంది, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు అక్రమ కేసుతో లోపలకి వెళ్ళలేదు, అక్రమంగా దోచుకొని సాక్ష్యాధారాలతో దొరికి లోపలికి వెళ్ళాడు అన్న విషయం అందరికీ అర్థమైంది. కాబట్టే ఈరోజు ప్రజలెవరూ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా కూడా పట్టించుకోవట్లేదు. కానీ ఈరోజు ఆయన అవినీతితో అరెస్ట్ అయిన విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏ విధంగా పచ్చ మీడియా ఒక్కొక్కరినే ముందుకు తోస్తుందో మనం చూస్తున్నాం. ముందుగా లోకేష్ వచ్చాడు, ఆ తర్వాత బాలకృష్ణ వచ్చాడు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఆ తర్వాత భువనేశ్వరి వచ్చారు. వీళ్ళందరితో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇక బ్రహ్మాస్త్రం అనుకొని బ్రాహ్మణి అస్త్రాన్ని వదిలారు, అది కూడా తుస్సుమనింది నిన్న.
ఇన్నాళ్ళు ఆమె ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడలేదు కాబట్టి మేము కూడా ఆమె గురించి మాట్లాడలేదు కానీ ఈరోజు ఆమె ప్రెస్ మీట్ చూశాక ఆమె మామ చంద్రబాబు నాయుడు ఆమె భర్త లోకేష్ రాసిచ్చిన స్క్రిప్ట్ని బట్టి కొట్టి చెబుతుంటే ఖచ్చితంగా ఆమె గురించి మాట్లాడాలి ఆమెకి సాటి మహిళగా కొన్ని తెలియజేయాలని కూడా అనుకుంటున్నా అమ్మా నువ్వు విదేశాల్లో చదువుకున్నావు నీకు కొంచెమైనా తెలివితేటలు ఉంటాయేమో అనుకున్నా కానీ నిన్నటితో నీకు రాజకీయంగా ఏమీ తెలియదు కేవలం నిన్ను అస్త్రంగా వాడుకుందామనే మీ మామ సీబీఎన్ గాని మీ భర్త లోకేష్ నిన్ను ముందుకు తోసాడు అనేది అర్థమైంది సో నీకు చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద పెట్టింది అక్రమ కేసు కాదు అడ్డంగా దోచుకుంటే సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత పెట్టిన కేసు దొరికిన దొంగని జైలుకు పంపిస్తారు కానీ జైలర్ సినిమాకు పంపిస్తారమ్మా డైరెక్ట్గా ఎలా అరెస్ట్ చేస్తారని అవి అడుగుతుంటే జనాలు నవ్వుకుంటున్నారు ఈరోజు బ్రాహ్మణి ఇంకో మాట అనింది సిఐడి పెట్టిన కేసులో ఆధారాలు లేవంట ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తే తన 8 ఏళ్ల కొడుకు దేవాన్షుకు కూడా అర్థమైపోతుందంట ఇంకా నయం సిద్ధార్థ్ లూద్రాని తీసేసి ఈ దేవాన్షునే చంద్రబాబు నాయుడు అవినీతి కేసుకి లాయర్గా పెట్టి వాదిస్తానని చెప్పలేదు అసలు నీ కొడుక్కి అసలు ఆ రిమాండ్ రిపోర్ట్ దయచేసి చూపించొద్దు ఒకవేళ నీ చేతికి వచ్చినా కూడా ఎందుకంటే వాళ్ళ తాత ఎంత పెద్ద దొంగ ఎంత స్కిల్తో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దోచేసుకున్నాడో తెలిస్తే వాడు అసహించుకునే పరిస్థితి వస్తుంది అసలు నిన్ను సూటిగా అడుగుతున్నా బ్రాహ్మణి